హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీకు చూస్తున్నాను నవి గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో తమ్మేలు అయితే చూసే వచ్చే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం ఫోన్ అయితే ల్యాగ్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయన్న, ఆ టిప్స్ అయితే మీరైతే పాటించండి. జస్ట్ కొన్ని కొన్ని సెటింగ్స్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోద్దన్న, మన ఫోన్ అయితే ల్యాగ్ ఎంతో కొంత తగ్గుద్దన్న. ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే ఈ వీడియోలో చెప్పి మొత్తం అయితే అర్థమవుతుందన్న. అండ్ మీ ఫోన్ కూడా ల్యాగ్ అవ్వడం అయితే కూడా కొంచెం అయితే తగ్గుద్దన్న. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నా. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వన్ సెకండ్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్గా వచ్చేసి మీరైతే మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నిటిలో కూడా మీకు అక్కలేని పనికిరాని యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ అయితే మీరైతే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి అన్న. అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వచ్చేసి మీరైతే సెటింగ్స్ అయితే ఓపెన్ చేయండి అన్న. అండ్ ఫస్ట్ వచ్చేసి మీ యాప్స్ అన్ని అన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి సెటింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెటింగ్స్ అంటే ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది, అదైతే ఓపెన్ చేయండి. బ్రాండెడ్ వెర్షన్ మీద ఉంటుంది, అది ఓపెన్ చేసిన తర్వాత బుల్ నెంబర్ మీద 7 టైమ్స్ ట్యాప్ అయితే చేయండి అన్న. ట్యాప్ చేస్తే మిమ్మల్ని ప్యాటర్న్ అడుగుతుంది, ప్యాటర్న్ అయితే డ్రా చేసేయండి. డెవలపర్ ఆప్షన్స్ అయితే మీకు అయితే ఎనేబుల్ అయితే అయిపోతాయి అన్నమాట. అండ్ డెవలపర్ ఆప్షన్స్ అయితే మీ అందరికీ చాలామంది తెలుసు అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి అడిషనల్ సెటింగ్స్లోకి అయితే వెళ్ళనన్న. మీకైతే పాయింటర్ అయితే లొకేషన్ ఆన్లో పెట్టుకున్నాను, చూడండి ఎక్కడ క్లిక్ చేస్తుంది తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత డెవలపర్ అడిషనల్ సెటింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్లోకి అయితే వెళ్ళనన్నా మీరు వచ్చేసి. ఆ డెవలపర్ ఆప్షన్స్లోకి కొంచెం వెళ్ళిన తర్వాత కొంచెం కిందకైతే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరీ అంత కిందకు కూడా కాదు, మిడిల్లోకి అయితే ఉంటుంది అన్నమాట. అండ్ మరీ అంత కిందకి కాదు, మరీ అంత మిడిల్లోకి కూడా కాదు, కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ చూసారు కదా విండో యానిమేషన్ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది 1x లో ఉన్నట్టయితే మనకైతే చూపిస్తుంది అన్న. ఇది వచ్చేసి మనమైతే యానిమేషన్ అయితే ఫస్ట్ అయితే మీరైతే ఆఫ్ అయితే చేసుకోండి. అది వచ్చేసి ఆ తర్వాత కూడా ట్రాన్స్మిషన్ యానిమేషన్ జూమ్ ఇది కూడా ఆఫ్ చేసుకోండి అన్న. ఆ తర్వాత యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ ఇది కూడా మీరైతే ఆఫ్ అయితే చేసుకోండి అన్న. ఈ మూడు కూడా మీరైతే ఆఫ్ చేసుకోవడం మంచిది. ఆ తర్వాత వచ్చేసి మీకు స్మాలెస్ట్ విత్ అంటే ఇది వచ్చేసి డిపిఐ అన్నమాట. డిపిఐ వచ్చేసి ప్రతి ఫోన్కి అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చింది అయితే ఉంటుంది. ఇచ్చింది ఉంటే కనుక అయితే మీరైతే గెలకొద్దన్న. ఒకవేళ మీరు ఆల్రెడీ డిపిఐ పెట్టుకున్నట్టు అయితే కనుక మీరైతే తగ్గించేసుకోండి అన్న. అసలు పాద్య అంటుందో మీకు అయితే తెలుస్తుంది కాబట్టి ఆ పాద్య పెట్టేసుకోండి అన్న ఫోన్ని. ఒకవేళ లేదు నాకు తెలియదు అన్న అంటే 300 లోపు అయితే పెట్టుకోండి అన్న. 350 లోపు పెట్టుకోండి, అంతకు మించి ఎక్కువ అయితే పెట్టుకోవద్దన్న. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అయితే మీరైతే ఉంటుంది కదా గేమింగ్ టర్బో, అదైతే క్లిక్ చేయనన్న. ఇక్కడ వచ్చేసి మనకు ప్రాబ్లం ఏంటంటే గేమింగ్ టర్బో వాళ్ళు కూడా కొంత ఫోన్ అయితే ల్యాగ్ అయితే అవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ గేమింగ్ టర్బో వల్ల స్పీడ్ అవ్వాలి, బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గేమింగ్ టర్బో వాళ్ళు కొంతమందికి అయితే ల్యాగ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ గేమ్స్లో ఒక ఆప్షన్ వెళ్ళిన తర్వాత మనకి గేమ్లో మనకి ఇక్కడైతే మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనే ఆప్షన్ అయితే మనకైతే ఇక్కడైతే మన గేమ్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు గేమ్ సెటింగ్స్ అయితే చేసుకోవచ్చు. అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, రిమూవ్ అనే ఆప్షన్ అయితే మీకు అయితే కనిపిస్తుంది కదా, రిమూవ్ అయితే చేసేయండి. గేమ్ టర్బో అయితే మనకైతే అవసరం లేదు. దీనివల్ల కూడా కొంచెం ఫోన్ అయితే ల్యాగ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం వల్ల మనం గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు రన్ అవడం వల్ల కొద్దిగా అయితే మనకైతే మన ఫోన్ అయితే ల్యాగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా కనుక అక్కడ రిమూవ్ ఆప్షన్ కనిపించకపోతే కొన్ని వెర్షన్ వాళ్ళకి అట్టగట్టుగా నొక్కబట్టుకోండి, 4 స్టాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 4 స్టాప్ అయితే మీరైతే కంప్లీట్గా అయితే చేసేయండి. అప్పుడు ఆ యాప్ అయితే ఓపెన్ అవుతుంది మీకు. అండ్ ఇప్పటికి కూడా మీకైతే కొద్దిగా ల్యాగ్ అయితే ఉన్నట్టు కనుక ఉంటే మీరైతే చూసుకోండి ఒకసారి డిస్ప్లేలో వచ్చేసి స్మూత్ ఉందా, స్టాండర్డ్ ఉందా, అల్ట్రా ఉందా చూసుకోండి. ఒకవేళ కనుక అల్ట్రా ఉంటే స్టాండర్డ్లో పెట్టుకోండి అన్న. 3 GB RAM మొబైల్స్ కనుక అయితే మీవి స్టాండర్డ్లో అయితే ఉంచుకోండి, అన్నీ కూడా నార్మల్లోనే ఉంచుకోండి అన్న. లేదు 2 GB అన్నాం అది అని అంటే స్మూత్లో పెట్టుకోండి అన్న. ఒకవేళ అంతగా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ల్యాగ్ అయితే ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసుకునే వీడియో అయితే చేస్తాను. అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మీరైతే ఆఫ్లో అయితే పెట్టుకోండి అన్న. ఎందుకంటే మీకు ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్, హెచ్డీ ఎఫెక్ట్స్ వీటి వల్ల కూడా కొద్దిగా ఫోన్ అయితే ల్యాగ్ అయితే అవుతుందన్న. మనకు వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అయితే వర్క్ అవ్వడం వల్ల మనకైతే లాగిన్ వీడియో కానివ్వండి, అండ్ లోబి స్టైల్ కానివ్వండి, వీటి వల్ల కూడా ల్యాగ్ అవుతుందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్. మీకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటుంది.